అభివృద్ధి. నీ 14 ఏళ్ల పాలనలో అసలు పంచాయతీలకు పంచాయతీ బిల్డింగ్ ఉందా? గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఒక్క కార్యాలయం ఏదన్నా ఉందా? ఏముంది నీ 14 ఏళ్ల పరిపాలనలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాంట్లో ఏ అవన్నీ ఏమైనాయి? ఇవాళ మెడికల్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, లేదా 4 పోర్టుల నిర్మాణాలు కానీ, లేదా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం కానీ, లేదా సచివాలయ భవంతుల నిర్మాణం, అంటే పంచాయతీ ఆఫీసులు దాంట్లో ఉండేట్టుగా సచివాలయ భవంతుల నిర్మాణం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల నిర్మాణం కానీ, ఇలాంటి అనేక పాఠశాలల నిర్మాణాలు కానీ, ఇదేం అభివృద్ధి కాదా? ఎన్ని ప్రైవేటు, ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని ప్రైవేటు పరిశ్రమలు వచ్చినాయి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటుతో ఈ రాష్ట్రానికి తరలి వచ్చినాయి? ఇవాళ ఆయన చెప్తాడు, ఆదాయాన్ని పెంచి ఏ ప్రభుత్వం అయితే వ్యక్తుల యొక్క, ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచి వారి ఖర్చులు తగ్గిస్తే అదే సుపరిపాలన అంట. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ 14 ఏళ్లలో ఏం, ఎవరి ఆదాయం ఏం పెంచాడు, ఏం ఖర్చులు తగ్గించాడు అని చెప్తున్నా. రేట్లు ఎప్పుడన్నా తగ్గించాడా చంద్రబాబు పరిపాలనలో? అతను 14 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా రేట్లు తగ్గించాడా? అప్పుడు దాకా తన ప్రమాణ స్వీకారం చేసే రోజుకున్నటువంటి ఏ వస్తువు రేటైనా, కరెంటు ఛార్జీలు తీసుకుందాం, ఏదైనా ఆర్టీసీ బస్సులు తీసుకుందాం, దేని రేటైనా తగ్గించాడా? మోసపు మాటలు. ఆయనంటే అమెరికాకి దారి చూపించాడంట. ఆ దారిలో అనేక మంది ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయి అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకుని సెటిల్ అయిపోయారంట. బాగా సంపాదించారంట ఆయన చూపించిన దారిలో ఎంతో మంది వెళ్ళి. ఈయన లేకపోతే మామూలుగా ఈయన ముఖ్యమంత్రి అయ్యే వరకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవడు అమెరికా వెళ్ళలేదు, విదేశాలు వెళ్ళలేదు, విమానం ఎక్కలేదు ఎవడు. ఈయన వచ్చి అందరినీ మామూలుగా తాళ్ళేసి కట్టి విమానం ఎక్కి చెప్పించాడు, పలకా పలకం పెట్టి చదువు నేర్పించాడు. ఒకప్పుడంట ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు విపరీతంగా ఇచ్చే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అంటే తను ఉండగా చూపించేవాళ్ళంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 1 కోటి 60 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, 1 కోటి 60 లక్షల పైచిలుకున్న కుటుంబాల్లో ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల కుటుంబాలకు, అంటే 1 కోటి ఇచ్చారా, 1.5 కోటి ఇచ్చారా, 1.60 కోటి ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం, ఏ ఉద్యోగం కాదా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా. బేసిక్ ఎంత ఉంది మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో? బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా. 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, 40,000 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు 48,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కాదా, ఈ ఉద్యోగ కల్పన కాదా? 2 లక్షల పైచీలకు, 2 లక్షల సుమారుగా 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం, లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమి చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేమొస్తే ఇది చేస్తాం అంటే ఉండగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారి తోడు పవన్ కళ్యాణ్ కానీ, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు ఈ రాష్ట్రానికి, ప్రజలకి. అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పరిపాలన బాధుడే బాధుడంట, నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటుతున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలంటే కిరాణా సరుకులు ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు మీ భార్య గారికి మీ కొడుకు గారికి మీ కోడలు గారికి మీ మనవడి గారికి వాటాలున్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో దా తీసుకుందాం, హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో చెనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉంది, దా మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది, ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, మీరు విలేకరులు, హెరిటేజ్ దేంటో కలిసింది సార్, ఉన్నాయి రండి హైదరాబాద్ వెళ్దాం రండి, మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు, మొన్న కూడా ఎత్తాలు కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం, బెంగళూరులో ఎత్తాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం, మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బిగ్ బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ అనే సంస్థ దేంట్లో కలిసిందండి, ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు పెరుగు నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం, అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో, బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది, అదే 360-370 కదా అర కేజీ నెయ్యి, పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30-32 రూపాయలే కదా, ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ ఎక్కువ అమ్ముతున్నావా, లేదా మీరేమన్నా తక్కువ అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో, పోనీ తేడాలు ఉన్నాయా బెంగళూరుకి హైదరాబాద్కి విజయవాడలో మీ మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా, పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి ఏమన్నా, అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా, తేడాలు లేవు కదా. అంటే పచ్చి మోసపు మాటలు దగా మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని, పోనీ రామోజీరావు గారు మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా, ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు ఒడియాలు అప్పడాలు అన్ని అమ్ముతున్నారు కదా, అన్ని అమ్మందేముంది, అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత, ప్రియా శనగపూడి రేట్ ఎంత, ప్రియా కందిపూడి రేట్ ఎంత, ప్రియా అప్పడాల రేట్ ఎంత, బెజవాళ్ళు రేట్లు ఎంత, ఏం తేడా ఉన్నాయా, ఎందుకు తేడా ఉండట్లేదు, తేడా ఉండాలి కదా.